హలో అండి, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఏదైనా రసం లేదా సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సూపర్బ్గా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ చాలా సింపుల్గా న్యూ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎవరైనా సరే చాలా చాలా తేలిగ్గా నేను చూపించే ఈ మసాలాని ప్రిపేర్ చేసి మీరు చికెన్ ఫ్రై కానీ చేశారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చికెన్ ఫ్రై కోసం ముందుగా 1/2 కేజీ చికెన్ని కడిగి శుభ్రం చేసుకుని తీసుకోవాలి. ఇందులో 1/2 చెక్క వరకు నిమ్మరసం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఈ రెండింటిని కూడా చికెన్కి బాగా పట్టించుకుని ఇప్పుడు మూత పెట్టేసి 1/2 గంట సేపు చికెన్ని నాననివ్వాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 బిర్యానీ ఆకు, 4 యాలకులు, 2 అనాస పువ్వులు, 1 చిన్న జావిత్రి, బ్లాక్ కలర్లో ఉండే బిర్యానీ పువ్వు కొద్దిగా, 10 నుంచి 12 వరకు మిరియాలు, 2 ఇంచీల దాల్చిన చెక్క, 8 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 1 నల్ల ఇలాచి, 1 యాలక్కాయ అంత సైజులో జాజికాయ ముక్క వేసుకుని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వీటన్నింటిని మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిన ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనిచ్చి మెత్తటి ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 2 ఉల్లిపాయల్ని చాప్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉల్లిపాయల్ని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పొడవుగా చీలిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇప్పుడు దీనిని కూడా 1-2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ రెసిపీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా బ్లెండ్ చేసి వేసుకుంటే రెసిపీకి మరింత టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. చికెన్ని నానబెట్టిన తర్వాత అది కొంచెం వాటర్ని రిలీజ్ చేసేస్తుంది, ఆ వాటర్ని వదిలేసేయాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ పీసెస్ని 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుని 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. ఇలా పెరుగు వేసి చేయడం వల్ల చికెన్ మరింత మెత్తగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత కారం వేసుకుని 1 నిమిషం పాటు చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా బాగా కలుపుకుని వేగనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచే బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కాకుండా అందులోంచి 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుని మిగిలిన మసాలా మీరు స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గానే ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా చికెన్ రెసిపీస్ చేసుకుంటే ఈ మసాలా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి అన్ని వైపులా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మీరు ఫ్రై రెసిపీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే గరిటెతో కన్నా ఇలా అట్లకాడతో కలుపుకుంటేనే ముక్కలు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఫైనల్గా దించేసే ముందు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్, రోటీ, బిర్యానీ, రసం లేదా సాంబార్ ఇలా దేనిలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా డ్రై మసాలా ప్రిపేర్ చేసి నేను చెప్పిన మెథడ్లో మీరు చికెన్ ఫ్రై చేసి పెట్టండి. అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.